अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् वेदान्तत्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदङ्गुरुं रामानुजयतिं भजे అస్మద్గురుభ్యో నమ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా ఇరవై రెండు జనవరి నుండి ఇరవై ఎనిమిది జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళకి వారం ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి తగుదు నమ్మని ఎయిట్ వారికి ఏదో సహాయం చేయాలని అతి మంచితనంతో మీరు చేసేటువంటి సయాహ సహాయానికి గుర్తింపు లేకున్నా కానీ మీరు చేసినటువంటి సహాయాన్ని మరొక దృష్టితో ఆలోచించి మీకు అనవసరమైన అపేఖ్యాతి కలిగించేటువంటి కొన్ని సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంది కనుక మీకు సంబంధం లేని విషయాలలో మీకు అవసరం లేనటువంటి విషయాలలో అత్యుత్సాహం కనపరచకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఒక శ్రేయోభిలాషి యొక్క ఒక మీ పరిపూర్ణంగా మీ మేలు కోరేటువంటి వారి యొక్క సలహా మీకు మేలు చేసేటువంటి లాభించేటువంటి అవకాశం కనపడుతోంది మనస్సు మాత్రం కాస్త ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన ఇలాంటివి ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది విద్యార్థులకు కూడా మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి అలజడి ఏది అర్థంగా అనటువంటి పరిస్థితి ఒక చక్కని ప్రణాళిక ఒక ప్లాన్ చేసుకోలేని పరిస్థితి వృధాగా కాలం గడపడం ఊహల్లో విహరించడం ఇలాంటివి ఈ వారం కనపడుతున్నాయి ఉద్యోగస్తులకు కూడా ఎంత కృషి చేసినా కానీ తగినటువంటి గుర్తింపు రాకపోవడం మానసికమైనటువంటి కొంత నిరాశ కానీ లేదా కాస్త ఇబ్బంది గురిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది విద్యార్థి ఎక్కువగా కృషి చేయాలి స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తగు శ్రద్ధ మాత్రం తీసుకోవాలి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు శనేశ్వర ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి వృషభ రాశి రాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది ధనం సకాలంలో చేతికి అందుతుంది అయినా అదే విధంగా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక నూతన స్నేహాలు నూతన పరిచయాలు అది కాస్త మీకు ఆనందంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా ఉండవచ్చు ఎక్కువగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి లేదా స్నేహితులతో ఎక్కువగా గడిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నూతన పరిచయాలతో నూతన స్నేహాలతో పాత మిత్రులను కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది సుమ ఇలాంటి విషయాలలో కాస్త సంయమనంతో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక ప్రేమ వివాహాలు ప్రేమ వ్యవహారాలు కాస్త అదొక రకమైనటువంటి వాగ్వివాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు వారాంతంలో మేలు జరిగే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది ఉద్యోగస్తులకు కాస్త పని తీవ్రత కానీ ఒత్తిడి కానీ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మీకు రావాల్సినటువంటి లబ్ధి యాజమాన్యపరంగా కానీ పై అధికారుల వల్ల కానీ మీకు రావాల్సిన లబ్ధి మీకు లభించే అవకాశం కూడా కనపడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు ఒక శుభవార్త కానీ శుభ సూచన కానీ లేదా మానసికంగా స్థైర్యము ధైర్యము పెరిగి తొందరలో ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి ఒక స్థిర నిర్ణయము ఒక రకమైన ఆత్మవిశ్వాసం కూడా మీలో పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రమూ స్త్రీలకు సహజంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు ఔషధ సేవనం కనిపిస్తున్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా చంద్రధ్యానం అలాగే రాహుధ్యానం నిత్యము పారాయణం చేయండి దానితో పాటు మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి వారం ఉత్సాహమైనటువంటి మనస్సు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు స్నేహాలు లాభపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీ పురుషులిద్దరికీ కూడా చక్కని అనుకూలమైనటువంటి సంబంధం నిశ్చయం అవటం స్వతంత్ర వివాహం కోసం కూడా ప్రయత్నం చేసేటువంటి ఇష్ట వ్యవహారాలు నిర్వహించే వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితమే కనబడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో అనవసరంగా మీరు తలదూర్చి మాత్రం ఇబ్బందులు కొంత కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా ముఖ్యంగా మీ ప్రయత్నం లేకుండానే గతంలో ఎప్పుడో చేసినటువంటి ప్రయత్నం కోసం ఇంకా ఆ పనిక పూర్తిగా కాదు అని నిర్ణయం చేసుకున్న తర్వాత ఇక మర్చిపోయేటువంటి సమయంలో ఆ పని కాస్త మళ్ళీ పూర్తవుతుంది అనేటువంటి ఒక విషయం తెలిసి మానసికమైనటువంటి ఆనందానికి గురయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అంతేకాకుండా జీవిత భాగస్వామితో కానీ లేదా మీ కుటుంబంలో కానీ మరొక వ్యాపారం కానీ మరొక ఆదాయం కానీ పెరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది ఈ వారం రావాల్సినటువంటి ధనం సకాల చేతికి అందడం కనపడుతోంది అయితే ఆ ధనం కాస్త మిశ్రమ ఫలితంగా మీకు చేతికి అందవచ్చు ఇక రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కొంత ఏదైతే ఉన్నతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా కొంత పురోభివృద్ధి మీకు కనబడే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది విద్యార్థులు కూడా చక్కగా ఉంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం దాదాపుగా అనుకూలంగా ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి వారం దాదాపుగా అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాస్త వాక్పౌరుషం పెరిగే అవకాశం కనపడుతోంది అంతేకాకుండా ముఖ్యంగా విద్యాపరమైనటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఏదైతే ఉన్నత స్థానాల కోసం ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో ఎటు తేల్చుకోలేనటువంటి ఒక పరిస్థితి ఎటు అర్థంగా అనేటువంటి పరిస్థితి ఏ మార్గంలో వెళ్ళాలి ఏ యూనివర్సిటీలో మీకు ఆ సీట్ సాధించడం కోసం ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అన్ని అవకాశాలు చేతిలో ఉన్నట్టుగానే ఉంటాయి అందుకోవడంలోనే ఇబ్బంది ఒక రకమైన ప్రణాళిక లోపం మీలో ఏర్పడే అవకాశం కనపడుతుంది ఏదో తెలియని అలజడి మాత్రం ఏర్పడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది కానీ దాన్ని మళ్ళీ మీరు ఉపయోగించుకోవడంలోనే కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఆరోగ్యం కాస్త కుదురపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది తమ యొక్క సంతానం యొక్క ప్రోభిద్ధి తమ యొక్క సంతానం యొక్క సాధించిన విషయాలు కానీ వారిలో ఏర్పడినటువంటి మార్పు కానీ మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి ఇక సంగీత సాహిత్యాది విషయాలలో కూడా కళాకారులకు అనుకూలంగా ఉంది ఈ వారం అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా తమ యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది విద్యార్థులకు సామాన్యంగా ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ స్తోత్ర పారాయణం చేయండి శనేశ్వర రాహుగ్రహ స్తోత్రాన్ని పఠించండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి సింహరాశి సింహరాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది కానీ ఏదో తెలియనటువంటి ఒక భయం ఏదో తెలియని ఒక చిన్న ఆందోళన మాత్రం వెంటాడే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరమైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల యొక్క స సలహాలు వైద్యుల యొక్క సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి అంతేకాకుండా ముఖ్యంగా తన జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి కోపతాపాలు కాస్త దూరంగా ఉండే ఉండండి అనేత అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక భావాన్ని మాత్రం కాస్త పక్కకు పెట్టండి అంతేకాకుండా ముఖ్యంగా ఏదేనొక ఒక ధార్మిక లేదా సామాజిక సేవాపరమైనటువంటి ఏదైనా ఒక కార్యక్రమం కానీ లేదా ఒక విశేషమైన సంస్థకు మీ వంతు సహాయం మీరు చేయడానికి మీరు ముందుకు వస్తారు అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క విషయంలో కూడా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధిలో కూడా వారు సాధించే విషయాల్లో కూడా వారిలో ఏర్పడినటువంటి పరివర్తనలో కూడా చక్కని మానసికమైన సంతోషకరమైనటువంటి కొంత వాతావరణం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కానీ చిన్న చిన్న ఒత్తిడిలు ఏర్పడినా కానీ నరఘోష ఇలాంటివి పరోక్షమైనటువంటి కొన్ని మీ పట్ల పరోక్షంగా కొంతమంది మాట్లాడటం అది కాస్త మీరు వినటం అది కాస్త మానసికమైనటువంటి కాస్త ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహతో లోనవటం ఇవన్నీ కనబడినా కానీ మీ గాంభీర్యాన్ని వదలకుండా మీరు ఏమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనపడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా రెండవ ప్రయత్నం అనుకూలం కావచ్చు ప్రేమ వివా వివాహాది విషయాలలో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం కూడా ఈ కనబడుతుంది విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి అనవసరమైన ఊహల్లో తెలియడకుండా సరియైన మార్గంలో పయనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు కేతు యొక్క రెండు స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి దానితో పాటు స్తోత్రాన్ని పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి వారం మీరేమిటో మీ యొక్క వ్యక్తిత్వం ఏమిటో లోకం గుర్తిస్తుంది అంతేకాకుండా మీలో నిద్రాణమైనటువంటి కొంత ఒక రకమైనటువంటి తేజశక్తిని కూడా మీరు గుర్తించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అయితే జీవిత భాగస్వామితో కానీ లేదా ఇతరత్ర స్నేహాల విషయాలలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్నేహాల విషయాలలో అనవసరంగా తొందరపడి మీకు తెలియకుండానే మీరు మాటలు ఇవ్వటం లేదా మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ప్రలోభాలకు లోనవడం కాస్త ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ముఖ్యంగా ఎదుటి వారి యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి వైద్యుడిని సంప్రదించడము లేదా ఔషధ సేవనమో కనపడుతూ ఉన్నాయి ఈ వారం సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది వారి యొక్క అభివృద్ధి వారు సాధించే విజయ విజయాలలో విషయాలలో కూడా మీకు పరిపూర్ణమైన సంతృప్తి కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి స్థిరాస్తి వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో కూడా మీరు ముందుకెడతారు అంతేకాకుండా శత్రువులపై తగినటువంటి ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తారు అంతేకాకుండా నూతన విద్యల కోసం కానీ లేదా స్థిరాస్తులు వృద్ధి చేసుకోవటంలో కానీ నూతన వ్యాపారాల విషయంలో కానీ చక్కని అనుకూల మార్గమే ఈ వారం మీకు కనపడుతోంది తల్లిగా తమ యొక్క మా తల్లి వైపు బంధువుల వల్ల కానీ వారికి సంబంధించిన ఆస్తుల విషయాలలో కానీ కొంత మీకు మేలు మీ అవసరం వారికి ఏర్పడటం తద్వారా మీకు కొంతవరకు కొంత లబ్ధి మీకు పొందటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి ఇక విద్యార్థులు చక్కగా అనుకూలమైన వాతావరణం ఉంది ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తు కూడా చక్కగా ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీనృసింహ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ సూర్యాష్టకము అంగారక స్తోత్రము ఈ రెండూ చక్కగా పఠించండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి చాలా కాలంగా మీలో దాగి ఉన్నటువంటి కొన్ని ఊహలు కానీ కొన్ని ఆశలు కానీ వాటిని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు ఈ వారానికి ఈ వారం దానికి నాంది పలికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశం కూడా కనపడుతుంది గత చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీకు చే మీ చెవిన పడవచ్చు అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా దాదాపుగా ఉద్యోగంలో మీకు ఉద్యోగంలో చేరకున్నా కానీ ఉద్యోగం మీ పరమవుతుంది అవుతుంది ఆ ఉద్యోగం మీకే తగ్గుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం మీకు తెలిసి ఆనందిస్తారు అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటము లేదా అతను బాధ్యతలు మీరు నిర్వర్తించే పరిస్థితి రావటము ఏర్పడే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు శాశ్వత నివాస యోగ్యత కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో కూడా మీకు ఒక చక్కని శుభవార్త లభించేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలోనే స్వల్పమైనటువంటి ఒక ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కొంత నిరాశ కానీ క్లేశం కానీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి జ్యేష్ఠ సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది వారి సాధించే విషయ విజయాలలో విషయాలలో కూడా కొంత మీకు మానసికమైన సంతృప్తి కలిగేటువంటి అవకాశమే ఈ వారం కనపడే కనబడుతోంది ప్రయాణాల్లో కాస్త విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా వాటిని పదలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది విద్యార్థులు చక్కగా ఉంది చక్కగా కృషి చేయండి కోపతాపాల కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి దానితో పాటు ప్రత్యేక శని స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం గత వారంలాగే తగినటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి వైద్యులు సూచించినటువంటి కొన్ని నియమాలు పాటించడంలో మాత్రం నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు అయితే మాట తొందరపాటు లేకుండా కాస్త సమయంతో ఓపిక ఇవన్నీ కూడా మీలో అలవర్చుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా మీకు తెలియకుండానే ఏటి వాళ్ళు రెచ్చగొట్టడం తర్వాత తద్వారా మీకు తెలియనటువంటి ఒక ఆవేశాలు రావటం మాట జారటం తద్వారా మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని చూపించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఈ వారం కాస్త అలాంటి స్టేటిగా కనబడుతోంది వారాంతంలో మాత్రం సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ నూతన స్నేహాలు కానీ మీ మానసికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు జరగటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి కాలయాపన వల్ల ఊహల్లో విహరించటం వల్ల అనవసరమైనటువంటి సమయం గతించిన సమయం మళ్ళీ తిరిగి రాదనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతిక్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఉన్నత విద్యలో కానీ కొత్తగా ఏర్పడేటువంటి కొన్ని యూనివర్సిటీస్లో ప్రవేశం కోసం కానీ లేదా ఉన్నత స్థా రీసెర్చ్ లాంటి విద్యల కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి అనవసర కాలయాపన మాత్రం పక్కకు పెట్టండి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల కాస్త పని బాధ్యత పెరుగుతుంది గుర్తింపు మాత్రం వస్తుంది కానీ ఇంత అనుకూలంగా ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం ఇంకా మెరుగవదు ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అందులో కాస్త ఇబ్బందిగానే ఉండేటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని రాహు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి ధనుసు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి వారం దాదాపుగా మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశాలే కనపడుతున్నాయి నూతన వ్యాపారాల కోసం కొన్ని ప్రయత్నాలు చేయటం ప్రత్యక్షంగా మీరు ఆ వ్యాపారంలో ఉండకున్నా కానీ పరోక్షంగా ఇతరుల ద్వారా మీరు పెట్టుబడి పెట్టి ఇతరుల ద్వారా ఆ వ్యాపారాన్ని చేయించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా వాక్ పౌరుషం పెరిగే అవకాశం కనబడుతోంది మీకు తెలియకుండానే ఎయిటి వారి యొక్క మనస్సును గాయపరిచే అధికారం మనకెవరికీ లేదు గనక అలాంటి విషయాల్లో తగు ఒక సంయమనం పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక సోదరులతో సోదరులతో సో అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ ఏదో తెలియనటువంటి అకారణమైనటువంటి వివాదాలు అకారణమైన కలహాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధనం కాస్త మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ విధంగా ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా కానీ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తుల వల్ల కానీ తగినటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది మీ దగ్గర రూపాయి లేకున్నా కానీ మీ దగ్గర చాలా ధనం ఉంది అనే అనే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది పాత వాహన ప్రదేశ స్థానంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనే ప్రయ ప్రయత్నాలు కూడా దాదాపుగా కొంతవరకు సఫలమయ్యే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రామ స్తోత్రంతో పాటు శనేశ్వర అంగారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ వారం శుభ మిశ్రమ ఫలితం కనపడుతోంది ఆరోగ్య విషయంలో గత వారానికి ఈ వారానికి పెద్దగా తేడా లేదు తగు శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి శారీరకమైనటువంటి ఉష్ణతత్వం శారీరకమైన మాటలు కాస్త వాడిగా వేడిగా రావటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు గృహంలో ముఖ్యంగా ఒక మంచి జరుగుతుంది గనక మరొక వైపు ఎదుటి వాళ్లను ఆ మంచిని చూసుకొని తన కుటుంబంలోని ఇతరులను మాత్రం అనవసరంగా మానసికమయంగా గాయపరచకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయటమో లేదా ఉన్నటువంటి ఒక స్థానాన్ని మారటమో దానికి కావలసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ వారం కూడా కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి సంతానం కోసం ఇంతకాలంగా మీరు ఎదురుచూస్తున్నటువంటి ఒక చక్కని శుభవార్త కానీ సంతానం కోసం మీరు చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి వైద్య సేవలలో కూడా కొంత మేలు కలిగి వైద్యుల ద్వారా కొంత మీకు అనుకూలమైనటువంటి సమాచారం కూడా అందటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి ప్రయాణాల్లో మాత్రం విలువైనటువంటి వస్తువులను పదులపరచుకోవడంలో తగు జాగ్రత్త తీసుకోవాలి విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది క్షణాన్ని ఉపయోగించుకోవాలి తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందొచ్చు విద్య ఉద్యోగస్తులకు ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి తాగాదాలు స్పర్ధలు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి కొరకు వరకు ఆదిత్యప్రదేశ్ స్తోత్ర పారాయణం ప్రతినిత్యము చేయండి సంక్షేప రామాయణం అనేటువంటి స్తోత్రం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అది చేయండి లేనట్లయితే ఏదేని రామాలయంలో కాస్త ప్రసాద వితరణ చేయించండి అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి వారం కాస్త శారీరకమైన శ్రమ ఎక్కువగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి విపరీతంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్ ఏర్పడటం లేదా ఏదైనా ఒక ఎలర్జీ సమస్య బాధించటం ఇవి ఉన్నాయి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేయటం దగ్గరగా సంబంధం నిశ్చయమై అవుతుంది అనేటువంటి సమయానికి ఏదో ఒక రకమైన అవాంతరం రావటం తద్వారా అది కాస్త దూరంగా వెళ్ళిపోవటం ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈ రకమైనటువంటి పరిస్థితిలో మానసికమైనటువంటి ఒక ఒక రకమైనటువంటి చికాకుకి కారణమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వ్యాపార భాగస్వాముల మధ్యన ఒక రకమైనటువంటి స్పర్ధలు ఏర్పడటం అభిప్రాయ భేదాలు రావటం కనపడుతోంది స్నేహాల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నూతన స్నేహార విషయాలలో తొందరపడి ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్ మాధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఏర్పడేటువంటి నూతన స్నేహాల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమైన చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు సామాన్యంగా ఉంది ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి మీకు తెలియకుండానే రేటు వారికి మాట ఇవ్వటం అది నిర్ నిలుపుకోవడానికి ఆ మాటను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి మీరు అనేక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి కొన్ని అవస్థలు పడటం ఈ వారం కనపడుతోంది విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి వారాంతంలో మాత్రం కొంత శుభ సూచనలు పడుతున్నాయి వారాంతంలో మాత్రం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొంత ఉన్నతి సామాజిక పరమైన కొంత గుర్తింపు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి ధనం ఎక్కువగా ఖర్చే అవకాశం కూడా లేకపోలేదు ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి దానితో పాటుగా సుదర్శన స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి మీనరాశి మీనరాశి వాళ్ళకి వారం ఒక విచిత్రమైనటువంటి స్థితి శారీరకమైనటువంటి చికాకు శారీరకమైనటువంటి ఒక రకమైన ఉష్ణ సంబంధమైన కొన్ని ఇబ్బందులు అంతేకాకుండా ముఖ్యంగా విద్యుత్తు నీరు మొదటి విషయాలలో తగు జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ప్రయాణాల్లో కూడా ధనాన్ని తగు విధంగా సరి అయిన విధంగా భద్రపరచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయం సహకారం మీకు లభిస్తుంది చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒకనొక సమస్యకి పరిష్కారం లభించే అవకాశం కూడా కనపడుతున్నాయి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం కూడా కనపడుతుంది ఈ వారం అంతేకాకుండా ముఖ్యంగా రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడి అతి మంచితనంతో మన కదా అనే విధే విషయం ఆ భావంతో ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ లేకుండా మీరు ఇవ్వటం వల్ల కొద్ది ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు ఇక వ్యాపారపరంగా ఉన్నతి కనబడుతోంది పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకి పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి ఉద్యోగ పరీక్షల కోసం కూడా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఉన్నత విద్యల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కాస్త నిర్లక్ష్యము కాస్త సోమరితనమే మీకు ప్రధాన శత్రువుగా గమనించండి దాన్ని తొలగించుకోవడానికి ప్రతినిత్యము కూడా శనేశ్వర ధ్యానం ప్రతినిత్యం చక్కగా చేయండి దానితో పాటుగా ఆపదుద్ధారక స్తోత్రం కానీ లేదా సూర్యాష్టకం కానీ చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి అంగారక స్తోత్రం మానకూడదు తద్వారా అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడి చక్కని అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఈ వారం కనపడుతోంది ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది మానవ కనీస ధర్మమైనటువంటి సాటి ప్రాణిపై కనీస ప్రేమ చూపించి ప్రకృతిని పర్యావరణాన్ని రక్షిస్తూ దేవతా వృక్షాలైనటువంటి వేప మర్రి మామిడి తులసి లాంటి బిల్వము ఇలాంటి వృక్షాలను కనీసం మన ధర్మంగా పెంచుతూ ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో ప్రకృతి సేవించటం ప్రధానమైనటువంటి పరిహారం కనుక తద్వారా అనేకమైన అరిష్టాలు మన గృహంలోకి అరిష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కనుక అలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయణ మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతో